అందరికీ నమస్తే అండి. రాజకీయాల్లో గెలవడం ఓడిపోవడం చాలా సర్వసాధారణం. ఖచ్చితంగా ప్రతి 5 సంవత్సరాలకు కూడా గెలుపు ఆటములు ఉంటాయి. అధికారం అనేది శాశ్వతం కాదు, ఆ విషయం అందరికీ తెలుసు. సో ఓడిపోయిన వాళ్ళు నేర్చుకునే పాఠాలను బట్టి వాళ్ళ ఎదుగుదల ఉంటుంది. ఓడిపోయిన వాళ్ళనే ప్రజలు, నేను బాగా గమనించాను, ప్రజలు అధికారంలో ఉన్న వాళ్ళతో ఎంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారో అధికారానికి వ్యతిరేకంగా ఉన్న పక్షాలను కూడా అంతే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు. సో గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పరిపాలించారనేది అబ్జర్వ్ చేస్తూనే ఇటువైపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, వీళ్ళు ఎలా ఉన్నారనేది కూడా అబ్జర్వ్ చేశారు. సో ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి అంత భారీగా మెజారిటీలు ఇచ్చి గెలిపించారు. వాళ్ళని అబ్జర్వ్ చేస్తూనే, వాళ్ళ మీద అంచనాలు ఉంటూనే వీళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తారు. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి వచ్చిన తీర్పుతో వీళ్ళు ఏమైనా మారారా లేదా ఏంటనేది. సో జగన్మోహన్ రెడ్డి గారు తప్పటడుగులు వేస్తున్నారు. నేను ఒక జర్నలిస్ట్గా 2009లో జర్నలిజంలోకి వచ్చాను. ఇది 2024, దాదాపుగా 15 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి గారిని 2011 నుంచి చాలా దగ్గరగా చూస్తున్న వ్యక్తిని. ఆయన మీటింగ్స్లో చాలాసార్లు పాల్గొన్నాను, పాదయాత్రలో పాల్గొన్నాను. సో చాలా సందర్భాల్లో చూశాను. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా రాష్ట్రం మొత్తం చూసింది ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మొదట వెళ్ళింది ఒక ఈవీఎం ధ్వంసం చేసిన ఒక మాజీ ఎమ్మెల్యేని పరామర్శించడానికి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఓడిపోయిన తర్వాత చనిపోయిన కార్యకర్త ఇంటికి వెళ్ళుంటే, తెలుగుదేశం పార్టీ దాడుల్లో టీడీపీ వాళ్ళ దాడులు జరిగాయి కదా, దాని కారణంగా కొంతమంది కార్యకర్తలు చనిపోయారు కదా, సాధారణ చిన్న స్థాయి కార్యకర్తలు చనిపోయారు. ఎవరో నాని అని గుంటూరు జిల్లాలో కుర్రాడు, పాపం టీడీపీ వాళ్ళు కొడితే మంచం మీద పడి అమ్మ 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 ఏడుస్తుంటే ఆ తల్లి వచ్చి ఆ కొడుకు దగ్గర ఏడుస్తూ ఉన్నప్పుడు అతను చనిపోయాడు అనమాట. ఆ వీడియో చూసినప్పుడు అసలు చాలా బాధ అనిపించింది. అటువంటి వాళ్ళకి మొదటి పరామర్శ ఉంటే బాగుండేది. ప్రపంచం మొత్తం చూసింది పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఏం చేశారు అని. ప్రపంచం మొత్తం అతని మీద ఆగ్రహంతో ఊగిపోయింది. ప్రజాస్వామ్యానికి ఇచ్చే విలువే ఇదేనా అని. ఆ వీడియో బయట పడకపోతే, ఆ వీడియో ఎవరో చూడకపోతే మేబీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు సౌమ్యుడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మంచోడు అని మన యూనివర్సిటీ నుంచి మనం సర్టిఫికేట్లు ఇచ్చుకోవచ్చు. కానీ ప్రపంచం చూసింది కాబట్టి అతను కొన్నాళ్ళు జైల్లో నుండి వచ్చిన తర్వాత, లేదంటే తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత వెళ్ళి పరామర్శిస్తే బాగుండేది. ఈలోగా కార్యకర్తలను పరామర్శిస్తే బాగుండేది. కానీ కార్యకర్త కంటే నాయకుడే ముఖ్యం. ఆ నాయకుడు కూడా వివాదాస్పద నాయకుడు, ప్రపంచం మొత్తం దోషిగా నిలబెట్టిన నాయకుడు ముఖ్యం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకనే చెప్పారు. ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాధలో ఉన్నారు, గత 5 ఏళ్ళు మమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదు అని. ఇప్పుడు కూడా కార్యకర్తకు విలువ ఇవ్వకపోతే, అఫ్కోర్స్ మేబీ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే వారం నుంచి కార్యకర్తలు ఇళ్లకు వెళ్తే వెళ్ళొచ్చుగాక, వీళ్ళందరూ పరామర్శకో వాదార్పుకో వెళ్తే వెళ్ళొచ్చుగాక, కానీ కొంతమంది చాలా దారుణమైన అవస్థలో చనిపోయారు. వాళ్ళ ఇంటికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. సరే, అది పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చేస్తున్నారు, మాకు మళ్ళీ రోజులు వస్తాయి, ప్రజలన్నీ అబ్జర్వ్ చేస్తారు, ప్రజలన్నీ గమనిస్తారు, ఓట్లు వేసిన రోజు సరిగ్గా చెప్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నోటితోనే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ప్రజలన్నీ అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళన్నీ గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళు సరిగ్గా ఓట్లు వేస్తారు, అప్పుడు బుద్ధి చెప్తారు, ఓటుతో బుద్ధి చెప్తారు అని అన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అన్నారు. అలా అన్న జగన్మోహన్ రెడ్డి గారే అదే సందర్భంలో అదే ప్లేస్లో అదే వేదిక నుంచి ఇక్కడి నుంచే మరో మాట కూడా అన్నారు. మేము ప్రజల వ్యతిరేకత కారణంగా మేము ఓడిపోలేదు, ప్రజలకు మంచి చేసి మేము ఓడిపోయాము, వాళ్ళు ఇచ్చిన అబద్ధపు హామీలను ప్రజలు నమ్మి వాళ్ళని గెలిపించారు అన్నారు. అంటే వీళ్ళు ఓడిపోతే ప్రజలు అన్నీ చూసి ఆలోచించి ఓటేసినట్టు కాదు, వీళ్ళకు వ్యతిరేకంగా ఓటేసినట్టు కాదు, కానీ వాళ్ళను మాత్రం అన్నీ అబ్జర్వ్ చేస్తారంట, గమనిస్తారంట. ఎక్కడ న్యాయం అండి, ఎక్కడ అండి, ఎక్కడ సింక్ అవుతుంది చెప్పండి. ప్రజలు అన్నీ అబ్జర్వ్ చేస్తారు, ప్రజలు అన్నీ గుర్తిస్తారు, ఓటు వేసినప్పుడు బుద్ధి చెప్తారు అని చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరించారో, తను ఓడిపోవడానికి కూడా ప్రజలు బుద్ధి చెప్పారు అనే మాట ఎందుకు అంగీకరించట్లా. అంటే చంద్రబాబు నాయుడుకి మాత్రమే ప్రజలు బుద్ధి చెప్తారా, జగన్మోహన్ రెడ్డికి చెప్పరా, చెప్పారు ఆల్రెడీ. సో ఈయన వాటమని ప్రజలు బుద్ధి చెప్పినట్టు అంగీకరించట్లా. ఈయన వాటం అంటే ప్రజలిచ్చిన వాటం కాదంట, కానీ ఆయన గెలుపు ఆయన మాత్రం ప్రజలు అబ్జర్వ్ చేస్తారంట. ఇది ఎక్కడ న్యాయం అండి, కరెక్టేనా? మరి తప్పటడుగులు పడుతున్నాయా లేదా? పబ్లిక్లోకి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా మాట్లాడాలి? మనం ఒక వేదిక నుంచి మాట్లాడుతున్నప్పుడు, ఒక సందేశం ఇస్తున్నప్పుడు ప్రజలు అబ్జర్వ్ చేస్తారు కదా, చూడాలి కదా. సో
మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి మారకపోతే రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది ఉండదు. ఆ గెలిచిన 11 మందిలో 3 నలుగురు రెడీగా ఉన్నారు, ఆల్రెడీ వేరే వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు. ఉన్న ఎమ్మెల్సీ 35-36 మంది ఎమ్మెల్సీలో ఒకే రోజు 12 మంది వెళ్ళిపోతారు, ఒకే రోజు వెళ్ళిపోతారు సైలెంట్గా. నిన్న చూడండి, బీఆర్ఎస్ నుంచి 6 రాత్రికి రాత్రి వెళ్ళిపోయారు, రాత్రి 11:30కి రేవంత్ రెడ్డి గారిని కలిశారు, పార్టీ మారిపోయారు నిన్న సైలెంట్గా, చడీ చప్పుడు లేకుండా. సేమ్ వైసీపీలో కూడా ఒక 12 మంది ఎమ్మెల్సీలు ఇప్పుడు అధికార పక్షంతో టచ్లో ఉన్నారు, వాళ్ళు కూడా చడీ చప్పుడు లేకుండా ఒకేసారి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఎవరు అనేది బయటకు కూడా రావు, చర్చలు కూడా అయిపోయినాయి. సో అంటే పార్టీని కాపాడుకోవాలి అంటే కార్యకర్తను కాపాడుకోవాలి. నాయకులు ఉంటారు, వెళ్తారు, వస్తారు, నాయకులు రావడం పోవడం సర్వసాధారణం. నాయకుని తయారు చేసుకోవాలంటే కార్యకర్తను కాపాడుకుంటేనే, ఒక కార్యకర్త భుజాన మోస్తేనే నాయకుడు అవుతారు. సో నాయకుడిని తయారు చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు, కానీ కార్యకర్తను కాపాడుకోవడమే కష్టం. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పటడుగులు వేస్తున్నారు అనిపిస్తుంది. అలాగే ప్రజలకు సందేశాన్ని ఇవ్వడంలో తను ఓడిపోయినా ఓటమిని అంగీకరించాలి, ప్రజా తీర్పును గౌరవించాలి. తన 5 ఏళ్ళ పాటు ఏమంటే జగన్ ఏం చేయక్కర్లేదండి, ఒక్కరోజు జస్ట్ 1 డే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళు జరిగిన తప్పులను ఆన్ పేపర్ రాసుకుంటే చాలు. ప్రజావేదిక కూల్చివేత నుంచి, డాక్టర్ సుధాకర్ గారి మరణం దగ్గర నుంచి, ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ అనంతబాబు గారిని వెనకేసుకొచ్చిన ఘటన దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టిన దగ్గర నుంచి, నారా లోకేష్ పాదయాత్రలో ఇబ్బందులకు గురి చేసిన దగ్గర నుంచి, 70 ఏళ్ల వయసులో 70 ఏళ్లకు పైగా ఉన్న వాళ్ళ మీద సిఐడి కేసులతో వేధించిన దగ్గర నుంచి ఎన్నున్నాయి, అలా చెప్పుకుంటూ వెళ్తే బోలుడు ఉన్నాయి. సో అవన్నీ కక్ష సాధింపులు కాదా? అయ్యన్నపాత్రుడి మీద అత్యాచారం కేసు పెట్టారు, అత్యాచార యత్నం చేయబోయాడని పెట్టారు. తర్వాత చింతమనేని ప్రభాకర్, ఘటనకు సంబంధం లేని ప్రభాకర్ మీద అట్రాసిటీ కేసు పెట్టారు, ఆయనకు ఆ ఘటనకు సంబంధం లేదు. అలా వాళ్ళకు సంబంధం లేని ఘటనల్లో ఎన్నెన్నో కేసులు పెట్టారు. 307లు ఎక్కువగా వాడుకున్నారు, అట్రాసిటీ సెక్షన్లు ఎక్కువగా వాడుకున్నారు. 307లు అట్రాసిటీ కేసులు, అత్యాచార కేసులు, నాన్ బెయిల్బుల్ కేసులే గతంలో టీడీపీ నాయకుల మీద ఎక్కువగా పెట్టారు. అంతెందుకు బోడే రామచంద్ర యాదవ్ గారు, ఆయన మీద అయితే దాదాపుగా 60 కేసులు పెట్టారు. ఆ 60లో ఎక్కువ అట్రాసిటీ కేసులను, అక్రమ మద్యం కేసులే, అవన్నీ కూడా సిల్లీ కేసులే, అవన్నీ కూడా అక్రమ కేసులే. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మీద అక్రమంగా కేసులు పెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. పోలీసు వ్యవస్థను పూర్తిగా ఏకపక్షంగా వాడుకోవడానికి బీజం వేశారు. నిన్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, మీరు పోలీసు వ్యవస్థను ఏకపక్షంగా వాడుకుంటున్నారు, మీరు ఒక వ్యవహారానికి, ఒక సంప్రదాయానికి మీరు బీజం వేస్తున్నారు అన్నారు. దానికి బీజం వేసింది ఎవరు? రాష్ట్రం విడిపోయిన తర్వాత ఫస్ట్ టీడీపీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఇంత కక్ష సాధింపులు లేవే, అప్పుడు వైసీపీ వాళ్ళ జోలికి టీడీపీ వాళ్ళు వెళ్ళలేదే, ఇప్పుడు మాత్రమే ఎందుకు వెళ్తున్నారు? 2019 నుంచి చూడండి, మీరు ఒకటి అబ్జర్వ్ చేసుకుంటే 2014-2019 ఒక పార్టీ అధికారంలో ఉంది, 2019-2024 ఇంకో పార్టీ అధికారంలో ఉంది, 2024లో ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది. సో వీళ్ళు టీడీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీని ఎక్కడా కూడా టార్గెట్ చేయలేరు. 2014 ఈ పీరియడ్లో వైసీపీ వాళ్ళని టార్గెట్ చేయలేదు, అక్రమ కేసులు పెట్టలేదు, పెద్దగా కక్ష సాధింపుల జోలికి వెళ్ళలేదు. ఓన్లీ నాయకులను మాత్రమే అక్కడక్కడ టార్గెట్ చేశారు అంతే, కానీ కార్యకర్తల జోలికి వెళ్ళలా, సాదాసీదాగా పరిపాలన జరిగింది. కానీ వీళ్ళు 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు రెచ్చిపోయారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడము, అక్రమ కేసులు, చాలా తప్పుడు కేసులు, చాలా కక్ష సాధింపులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చాక దీనికి ప్రతీకారం తీర్చుకుంటున్నారు. అంటే నాంది పలికింది ఎవరు? పోలీసు వ్యవస్థను అలా వాడుకోవచ్చని, ప్రతిపక్షాల కార్యకర్తల నాయకుల ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టొచ్చని, ఇలా కేసులు పెట్టొచ్చని నాంది పలికింది ఎవరు? నాంది పలికింది ఈ టైంలోనే, ఇప్పుడు కాదు, ఇప్పుడే నాంది పలికారు. వీళ్ళకి ఆ సంస్కృతి ఉంటే ఇప్పుడే నాంది పలికేవాళ్ళు, 2014లో పలికేవాళ్ళు. 2014 నుంచి 2019 వరకు ఇటువంటి ఘటనలు జరగలా, ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు జరిగాయి కాబట్టి, 2019లో జరిగాయి కాబట్టి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నారు. సో అది ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారే ఒక రకంగా కాస్త వెనకడుగు వేస్తే మంచిది. ఎందుకంటే ఓడిపోయిన వాళ్ళు నేర్చుకోవాలి, వెనకడుగు వేయాలి తప్పనిసరి పరిస్థితుల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.